మీరు యంగ్స్టర్స్తో పనిచేసేటప్పుడు వాళ్ళకి సలహాలు ఇస్తారా? స్పెషల్లీ ఈ వాల్తేర్ వీరేయలో మీరు డైరెక్టర్ గారికి ఏమైనా సలహాలు ఇచ్చారా? ఎస్, డెఫినెట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక సేయింగ్ ఉంది కదండి, ఓల్డ్ వైన్ ఇన్ అ న్యూ బాటిల్, ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంటుంది అది. అండ్ ఈయన ఎప్పుడు యంగే, బాబిలాండర్ల పని ఇంకా యంగ్ అయిపోతారు. యూ కెన్ సీ దట్ వాళ్ళ మోడర్న్ కాంటెంపరీ థాట్స్, అది టెక్నికల్గా హెల్ప్ అవుతుంది, వాళ్ళ ఆలోచనలో సీన్ కన్సీవ్ చేయటంలో హెల్ప్ అవుతుంది, నా బాడీ లాంగ్వేజ్గా నన్ను మోల్డ్ చేయటంలో హెల్ప్ అవుతుంది. సో నాకు తెలిసిన విధానం ఒకటి ఉంటుంది, రెండో విధానంలో కూడా వాళ్ళు నన్ను మోల్డ్ చేయొచ్చు. అలా ఎందుకంటే నేను ఎప్పుడు నాకు తెలిసిందే చేస్తాను, ఇదే యాక్టింగ్ అంటే తెలుస్తాను, ఎప్పుడు వాళ్ళు నేను హుకుం జారీ చేయను. వాళ్ళకి ఏం కావాలా అని చూస్తుంటాను, వాళ్ళకి కావాల్సిన విధంగా నేను తనను నేను తర్జుమా చేసుకుంటుంటాను, ట్రాన్స్ఫామ్ అవుతుంటాను నేను. అందుకని అది మీరు చెప్పాలంటే నా షాట్ చేసిన తర్వాత స్పాట్లో కట్ ఓకే అని జస్ట్ చెకింగ్ అంటారు. అనగానే వాళ్ళు మానిటర్ చూసుకుంటారు, నేను ఎక్కించి కథలు ఏదైనా ఉంటే నేను చూసుకోవాలి కదా. నో, డిసైడ్ చేసేవాడు డైరెక్టర్, వాడు చెప్పాలి. లేదా ఆ డ్యాన్స్ మూమెంట్ అయితే ఫైట్ డ్యాన్స్ మాస్టర్ చెప్పాలి, ఫైట్ మాస్టర్ చెప్పాలి. వాళ్ళ కోసం ఎదురు చూస్తారు వాళ్ళు, అంటే నాకు అర్థమైపోతుంది, చెప్పబోతారు తప్పు, నాకు తెలుసు, నాకు అర్థమైపోతుంది తప్పు, నాకు తెలుసు. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను యాక్ట్ చేస్తూనే అద్దంలో చూసుకున్నట్టుగా ఉంటుంది నాకు, ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ ఏదో చేశాను, ఎక్కడేదో లేకపోతే అక్షరం మరతపడింది, ఇవన్నీ తెలిసిపోతాయి నాకు. నాకు అర్థమైపోయిందని చెప్పేస్తాను, చెప్పి మళ్ళీ పెర్ఫెక్ట్ షాట్ ఇస్తాను. వాళ్ళు ఈసారి ఓకే అనాలి అనుకుంటాను, ఓకే అంటారు, అప్పుడు కానీ కథలు వెళ్తాను. సూపర్. ఒక డైరెక్టర్ దగ్గర కొత్తగా వచ్చినటువంటి హీరో ఎలా ఉంటాడు, ఒక యంగ్ కొత్త హీరో ఎలా ఉంటాడు, అలాగే ఉంటుంది నా బిహేవియర్ ఈవెన్ ఆఫ్టర్ వర్కింగ్ 153 ఫిలిమ్స్. అందుకని వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. నేను వాళ్ళ మీద హుకుం జారీ చేయటం కానీ ఇదే కరెక్ట్ అని చెప్పింది అంటే ఎప్పుడు చేయలేను. అది వాళ్ళ కంఫర్ట్, వాళ్ళని కంఫర్ట్ జోన్లో పెడతాను కాబట్టి వాళ్ళు నాతోటి హాయిగా ఈజీగా వర్క్ చేసుకుంటారు.